ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు 180కి చేరుకున్నాయి. ఇప్పటివరకు మొత్తం 2424 శాంపిల్స్ సేకరించగా 180 పాజిటివ్ కేసులు నమోదైతే 1964 మంది రిపోర్టులు నెగిటివ్గా తేలాయి. ఒకసారి విదేశాలతో పాటు ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారి లెక్క చూస్తే విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారితో లోకల్ కాంటాక్ట్ కేసులు మొత్తం 6గా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మర్కజ్ ఎపిసోడ్లో అత్యధిక కేసులు నమోదు కావడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 119 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారి కంటే మర్కజ్ యాత్రికుల కేసులే ఎక్కువగా నమోదు కావడం ఏపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో 40 లోకల్ కాంటాక్ట్ కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీ యాత్రికుల నుంచి ఇప్పటివరకు మొత్తం 830 శాంపిల్స్ సేకరించగా 733 మంది రిపోర్టులు వచ్చాయి. మరో 97 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయవాడ, కాకినాడ, తిరుపతి, అనంతపురం, గుంటూరులలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి ల్యాబ్లు రోజువారీ సామర్థ్యం 600 నుంచి 900కు పెరగనుంది. హైదరాబాద్ కేంద్రంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నెల 2 వరకే హైదరాబాద్ జిల్లాలో 50, రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా నిన్న ప్రకటించిన 75 కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో మర్కజ్ యాత్రికులే 183 మంది ఉన్నట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ కేసులు 46 నమోదైనట్లు తెలుస్తోంది. నిన్న 1061 మందికి టెస్టులు చేయగా పూర్తి స్థాయిలో రిపోర్టులు రావాల్సి ఉంది. అటు ఇటీవలే ఢిల్లీ మర్కజ్కు వెళ్లొచ్చిన వ్యక్తిని గుర్తించిన సరూర్ నగర్ పోలీసులు క్వారంటైన్కు తరలించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో అతని ఇంట్లో ఉన్న 15 మంది కుటుంబ సభ్యుల్ని కూడా క్వారంటైన్కు తరలించారు. వరంగల్లో ఉన్న పాజిటివ్ కేసులను గాంధీకి తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, అత్యంత డెన్సిటీ ఉన్న హైదరాబాద్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. నిన్నటి నుంచి కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఒకవైపు టెస్టులు కొనసాగుతున్నాయి, ఎప్పుడు ఇవి 1060 మంది రిపోర్ట్స్ ఎప్పుడు రానున్నాయి? రైట్, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న ఒకరోజు 75 వచ్చాయి. 75లో ఎక్కువ శాతం కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మర్కజ్ ప్రాంతాలకు వెళ్లారో, మర్కజ్ ప్రాంతాలకు వెళ్లేవారు గ్రేటర్ హైదరాబాద్ నుంచి 605 మందికి పైగా ఉన్నారు. అంటే వీరంతా కూడా అధికారిక లెక్క, అనధికారికంగా దాదాపు 1000 మందికి పైగా హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది, వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను టెస్టులు చేయించుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా టెస్టుకు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు, కొందరు హాస్పిటల్కి రావట్లేదు. సో వాళ్లకు ప్రభుత్వం అపీల్ చేస్తుంది, ఖచ్చితంగా మీరు వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇతరులకు ఖచ్చితంగా కరోనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా విధిగా రావాలని చెప్పి చెప్తున్నారు. ఇక ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కి తరలిస్తున్నారు. ఇంతకు ముందుకే మనకు సరూనగర్లో ఒక పాజిటివ్ వ్యక్తికి ఢిల్లీ వచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉంది. అతని కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది ఉన్నారు. 15 మందిని కూడా మనకు ఐసోలేషన్ కోసం వాళ్ళను తరలించడం జరిగింది. ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళను టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా, నెగిటివ్ ఉంటే మాత్రం వాళ్ళను క్వారంటైన్కి తరలిస్తారు, పాజిటివ్ ఉంటే అక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇక 1063 మందికి మనకు శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ శాంపిల్స్ రిపోర్ట్ మాత్రం ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు నిన్న 75 మంది, అంటే ఇవాళ కూడా యాస్టిస్ ఆ లెక్క ప్రకారమే మరో
వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యం ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యి అందరికీ కూడా అలర్ట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. గాంధీ హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ 300 మందికి పైగా అక్కడ అనుమానితులు టెస్ట్ చేసుకుని చికిత్స పొందుతున్నారు. దాదాపు 1000 బెడ్స్ అక్కడ సిద్ధం చేశారు. 1000 బెడ్స్ సరిపోకపోతే ఇంకా ఒక 500 బెడ్లు కూడా అక్కడ సిద్ధం చేయలేదు. దాదాపు 1500 బెడ్స్ గాంధీ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. దాంతోపాటు కూడా కింగ్కోటి హాస్పిటల్స్ కూడా అక్కడ సిద్ధం చేయడం జరిగింది. కింగ్కోటి హాస్పిటల్ కూడా కరోనా పాజిటివ్ కేసులు కావచ్చు లేదంటే ఎవరైనా క్వారంటైన్ సంబంధించి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు కూడా మనకు చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ కూడా క్వారంటైన్లకు అంటే అక్కడ ఉంచే ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా మనకు చార్మినార్ యునానీ హాస్పిటల్స్ కూడా మనకు కరోనా కోసం వాడుకోవడం జరిగింది. అక్కడ దాదాపు 80 మందికి పైగా ఉన్నారు. అంతేకాకుండా మనకు అమీర్పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో కూడా దాదాపు 30 నుంచి 40 మందికి పైగా అక్కడ ఉన్నారు. సో మనకు అంతేకాకుండా గచ్చిబౌలి స్టేడియంలో దాదాపు 1500 బెడ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్వారంటైన్ సంబంధించి. సో అక్కడ కూడా ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంతోపాటు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ను కూడా ఇప్పటికే ప్రభుత్వం అడిగింది. సో దాన్ని కూడా వాడుకోలేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా మనకు రైల్వే కాలేజీని కూడా క్వారంటైన్ కోసం వాడుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ బెడ్స్ కెపాసిటీ అంతా కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఇక పాజిటివ్ కేసుల సంఖ్య చాలా పెరిగితే కనుక సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు కూడా P1 మొదలుకొని ఇప్పటి వరకు కూడా పక్కా వ్యూహంతో తెలంగాణ సర్కార్ ఉంది కాబట్టి సో కేసుల తీవ్రత ఎక్కువగా లేకుండా కూడా అన్ని చర్యలు చేపడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది చెప్పుకోవచ్చు. నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి తెలంగాణ సర్కార్ని, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను చాలా అలర్ట్గా ఉన్నారు. సో తెలంగాణ ఇంటెలిజెంట్లు కూడా చాలా వండర్ఫుల్గా వర్క్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ డెత్ కాడ నుంచి ఇప్పటి వరకు కూడా డెత్ యొక్క ట్రావెల్ హిస్టరీ తీసుకున్నారు. సో హిస్టరీ తీసుకుని అతను ఢిల్లీ మర్కజ్ కేంద్రంగా వెళ్ళి వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు భావించడం జరిగింది. ఇందులో భాగంగానే వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే చెప్పింది, మర్కజ్లో ఇదే విధంగా ప్రార్థన చేశారు. దానివల్లనే మొత్తం కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం మొత్తం కూడా ఢిల్లీకు మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు లింక్ ఉన్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ మర్కజ్ ఎవరైతే వెళ్ళి వచ్చారో వాళ్ళు విధిగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని సర్కార్ చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, ఈ 15-16 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం కూడా కాల్ డేటా అంతా కూడా ఇంటెలిజెంట్ వర్గాల దగ్గర ఉన్నాయి. సో తెలంగాణ సర్కార్ వద్ద ఉంది. సో ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పించుకోలేరు. సో నిఘాకళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నాయని మాత్రం మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విధంగా మీరు తప్పించుకొని సొసైటీలో తిరుగుదామనుకుంటే మీరు పెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. సో ఎక్కడైనా మీరు బహిర్గతం కండి, మీ ఇంట్లో నుంచి బయటికి రండి. సో వచ్చి టెస్ట్ చేయించుకొని మీ స్వతహాగా వెళ్ళి గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, కింగ్కోటి హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, వెళ్ళి మీరు టెస్ట్లు చేయించుకోండి. ఒకవేళ మీకు పాజిటివ్ ఉంటే అక్కడ టెస్ట్ చేస్తారు, ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా మిమ్మల్ని క్వారంటైన్ ఉండాలని చెప్తారు తప్పించి మీకు ఎలాంటి శిక్షలు వేయరు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు అనుకోకుండా అక్కడ ఢిల్లీకి వెళ్ళి మర్కజ్లో ప్రార్థనలో పాల్గొన్నారు. సో మీకు కరోనా ఎఫెక్ట్ అయింది, మీకు తెలియకుండానే మీకు కరోనా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు తెలుసు కాబట్టి మీకు కరోనా బారిన పడ్డారు కాబట్టి ఖచ్చితంగా స్వతహాగా వచ్చి మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇంకా కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా అది మాస్లో కనుక వెళ్ళినట్టయితే దాన్ని ఆపడం ఎవరు సాధ్యం కాదు. కాబట్టి నిజంగా ఈ బాధ్యత మీరు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో అందరూ కూడా సామాజిక బాధ్యత వహించి గాంధీ హాస్పిటల్ కావచ్చు, మనకు ఉస్మానియా కావచ్చు, చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. ఇక ఎవరైతే పాజిటివ్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది. కొందరైతే 108లే అధికారులు తీసుకొస్తున్నారు క్వారంటైన్లకు, మరికొందరు రావట్లేదు, కొందరు ఎస్కేప్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఎవరైతే డెత్ అయ్యారో డెత్ అయిన పర్సన్ సంబంధించి ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా తీయడం జరుగుతుంది. సో అంతకు ముందుకు ఈ 10-15 రోజుల్లో వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, సో వాళ్ళకి ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఎవరైనా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారా అనే లిస్ట్ అంతా కూడా తీయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా అలర్ట్గా ఉంది కాబట్టి సో కేసుల తీవ్రత ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తెలంగాణ సర్కార్ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ థర్డ్ స్టేజ్ కనుక వచ్చినట్టయితే ఎలాంటి ఏర్పాటు చేయాలనిపై కూడా పూర్తిగా సమాయత్తంగా ఉంది, సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా బెడ్స్ కెపాసిటీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా రిటైర్ డాక్టర్స్ కావచ్చు, ANMs కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని సర్కార్ సూచించిన నేపథ్యం. దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం ఇట్యార్థం చేసుకోవచ్చు. అందరూ కూడా విధిగా వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేసుకోండి, కరోనా రాకుండా కాపాడండి.